హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఎవరైతే హాస్టల్లోని చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎవరైతే హాస్టల్లోని చదువుకుంటున్న విద్యార్థులున్నారో ఐటీఐ డిప్లొమా డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుతున్న వారందరికీ సంబంధించి ఐటీ ఐటీఐ విద్యార్థులకు పదివేల రూపాయలు డిప్లొమా విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు డిగ్రీ లేదా ఆపై చదువుతున్న వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ను ఈ నెల ఇరవై తేదీన వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులందరికీ సంబంధించి ప్రస్తుతం వారు ఏ కళాశాలలో అయితే చదువుతున్నారో ఆ యొక్క కళాశాలలో కొత్తగా జాయిన్ అయిన వారితో పాటు పాత వివరాలు అందరికీ సంబంధించి బయోమెట్రిక్ వేయాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది ఈ నెల పన్నెండో తేదీ లోపల ఎవరైతే వేసుకుంటారో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని అంటే వీరందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని ఈ యొక్క ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన వారందరికీ సంబంధించి వారికి సంబంధించిన గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సంబంధిత అధికారులు లాగిన్ లో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత వీరందరికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత బయోమెట్రిక్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా వారికి సంబంధించిన గ్రామ వాలంటీర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీస్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ నెల ఇరవై తేదీన జగనన్న విద్యాధీన పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో ఐటీఐ విద్యార్థులకు ఐదు వేల రూపాయలు డిప్లొమా విద్యార్థులకు ఏడు వేల ఐదు వందలు డిగ్రీ లేదా అపై చదువుతుల్లో చదువుతున్న వారందరికి సంబంధించి పదివేల రూపాయలు వీరికి అయితే అందజేయడం జరుగుతుంది విద్యార్థులందరూ తప్పనిసరిగా వారికి సంబంధించి ఈ విడుదల పేమెంట్ అనేది రావాలంటే బయోమెట్రిక్ తప్పనిసరిగా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించి మీకు మరింత సమాచారం కావాలనుకున్నట్లయితే గ్రామ వాలంటీర్ని కానీ లేదా మీరు డైరెక్ట్ గ్రామ అవార్డ్ సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు నవశకం వెబ్సైట్ లో మీకు సంబంధించిన లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా కూడా మీరైతే అయితే చెక్ చేసుకోవచ్చు